बोलिए। हेलो, हेलो एवरीवन, दिस इज अक्षता। फर्स्ट टाइम आई वॉच द मूवी निन्ना एज अ ऑडियंस, ఐ కెన్ సే ప్రౌడ్లీ, ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ స్పెషల్ మూవీ. థ్యాంక్ యూ వాస్తవ్ సార్. ఎందుకు ఈ ప్రౌడ్నెస్ అంటే, ఊరికే నేను ఒక్కదాన్నే చెప్తే ఐ మీన్ ఇట్ విల్ హ్యావ్ నో మీనింగ్, బట్ ఆడియన్స్ హ్యాస్ గివన్ అ ఎక్సలెన్స్ రిపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఎవరు కంప్లీట్గా మూవీ చూసారు వాళ్ళు రాసిన కంప్లీట్ ఐ మీన్ ఆడియన్స్ what review they have given, okka sari chadivi chudandi. And the special movie deeniki eyes vachesi Ajay garu, because chuttu I mean he watches what is going on, em jarugutundi movie lo next enti anedi completely he'll keep a eye on the hero. Heart vachesi Ranga, obviously hero of the movie, mind reader. Ranga has done a very good job in the movie and he has acted heartfully. And of course soul of the movie is Vastav sir. Aina lekapothe ee movie ledu, mem kuda lem anukunta. So screen play chala strong undi, anta life ichesaru anamata ee movie ki. Nenu oorke prepare kuda avvaledu em speech ivvala anesi, but this is my genuine speech what I am giving right now. Watch the movie andi. Obviously in this recent time such an awesome movie hasn't come. You'll never get bored. Next em jarugutunda anedi chustu untaru anamata. And it's not that name is, I mean idintlo act chesanu ani cheppadam kadu, gani first half oka laga untundi interesting ga em jarugutunda anesi, and the second half of the movie is like he has just killed the movie. Everything, the family sentiment, oka ammai ki jarige oka you know the problem, I a problem society lo, and how to overcome that, what the you know valiki ela punishment ivali anedi mottham he has shown in this movie. Maybe I mean budget might be little the constraint of this movie, but anta positive unnapudu aa chinna chinna negative anedi mind lo teesukokoddu. సో మీకు అది తెలియదు కూడా, యాజ్ అ టెక్నీషియన్ ఆర్ మేబీ ద మూవీ ఆర్టిస్ట్ మూవీ టీమ్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చిన్న చిన్న ఎక్కడైనా నెగిటివ్ ఉంటే. బట్ మంచి బడ్జెట్ ఇచ్చుంటే మాత్రం దిస్ వుడ్ బి అన్ ఆసమ్ ఆసమ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ అనమాట. ఇప్పుడు కూడా తక్కువ చెప్పట్లేదు, బట్ దానికన్నా ఇంకా బాగా వచ్చేది అని చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వస్తే సార్, ప్లీజ్ వాచ్ ద మూవీ. లైక్ ఓకే, ఎవరెవరు ట్రైలర్ చూసారు ఖచ్చితంగా వెళ్ళి మూవీ చూసుంటారు అనుకుంటున్నాను, వాళ్ళే రివ్యూ రాశారు. అండ్ ఎవరు చూడలేదు ప్లీజ్ వాచ్ ద ట్రైలర్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ, కంప్లీట్ మూవీ చూడండి. ఏమైనా నెగిటివ్ ఉంటే చెప్పేయచ్చు, బట్ యునో ద పాజిటివ్ వైబ్స్ ఆర్ మోర్ ఫర్ దిస్ మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఇండస్ట్రీలో, మంచిగా లేకపోయినా మూవీని అలా ఐ మీన్ దానికి అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఐ మీన్ I don't blame the audience because they are like confused ee movie ki vellali enti anedi vaaliki artham kavatledu anamata. So manchi movie meer chudandi tappakunda, and please thank you. అందరికీ నమస్కారం అండి. నిన్న 21వ తారీఖున 10 సినిమాలు రిలీజ్ అయినాయండి. ఈ 10 సినిమాల్లో కూడా అత్యంత అద్భుతంగా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోతున్న సినిమా మా స్పెషల్. ఈ స్పెషల్ సినిమా 2 రాష్ట్రాల్లో కూడా 80 థియేటర్లు పైగా సినిమాను రిలీజ్ చేయడం జరిగిందండి. బ్రహ్మాండమైన కలెక్షన్స్ ఉన్నాయి. ఓర్న వర్షాలు కురుస్తున్నా కూడా కలెక్షన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ రిపోర్ట్ ఉందండి. హీరో హీరోయిన్లు బ్రహ్మాండంగా చేశారు. అజయ్ గారు అద్భుతం. ఇకపోతే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, గత 10 సంవత్సరాల్లో ఒక శంకరు, ఒక మురుగదాసు, ఒక రాజమౌళి గారు ఇలాంటి గొప్ప డైరెక్టర్లు తీసినటువంటి సినిమాలని తక్కువ డబ్బుతో
ఎక్కువ క్వాలిటీ ఇచ్చి ఒక బ్రహ్మాండమైన సినిమాని తీశారండి. ఆ సినిమాని శ్రీలక్ష్మి పిక్చర్స్ నా సంస్థ ద్వారా రిలీజ్ అవ్వటం వారు ఇచ్చిన కారణంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని మీరు అందరూ ఇంత గొప్పగా ప్రమోట్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నిన్ననే స్పెషల్ సినిమా రిలీజ్ అయింది. చూసిన వాళ్ళందరూ చెప్పేది ఒకే ఒక మాట, స్ట్రాంగ్ స్టోరీ, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే. ఇలాంటి స్క్రీన్ ప్లే ఈ మధ్య కాలంలో, ఇది ఒక గజనీ తర్వాత అంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలోనే చూసామని అందరూ చెప్తున్నారు. ఇది నేను ఓవర్ యాక్షన్తో చెప్పే మాట కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పే మాట కూడా అంతకన్నా కాదు. చూసిన తెలిసిన వాళ్ళు, మనకి తెలియని ప్రేక్షకులు, కొత్తగా చూసిన ప్రేక్షకులు, వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్, థియేటర్స్ వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేసాము, స్ట్రాంగ్ రిపోర్ట్స్, స్ట్రాంగ్ పాజిటివ్ రిపోర్ట్స్ అనేవి మాకు వస్తున్నాయి. ఆడియన్స్ అందరికీ చెప్పే మాట ఒకటే, ఈ సినిమా చూసి చొక్కాలు దించుకుంటారు, పిచ్చెక్కిపోద్ది, ఇలాంటి మాటలైతే నేను చెప్పను. మీరు ఈ సినిమా రివ్యూ చదవండి, లేకపోతే ఈ సినిమా డైరెక్ట్గా చూసిన వాళ్ళని ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, సినిమా ఎలా ఉందో అని కనుక్కోండి. బాగుందంటేనే వెళ్ళండి, లేకపోతే చూడొద్దు. ఎందుకంటే మీకు నచ్చకపోతే, ఒకవేళ ఈ సినిమా మీకు నచ్చకపోతే కనుక, మీకు టేస్ట్ లేదు, మీకు అసలు మైండ్లెస్ పీపుల్ అని మేమేం అనుకోము. మేమే ఒక టేస్ట్లెస్ సినిమా తీసామని అనుకుంటాం. ఇది సక్సెస్ మీట్ కాదు, ఫెయిల్యూర్ మీట్ అనుకుంటాం. ఒక్కసారి ఎంక్వైరీ చేసి చూడండి సినిమా ఎలా ఉంది, రివ్యూస్ కూడా చూడండి, బాగుందంటేనే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నేను వాస్తవం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి అందరికీ వేల ధన్యవాదాలు ఇప్పటివరకు మాకు సపోర్ట్ చేసినందుకు, ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నిన్న మా స్పెషల్ సినిమా రిలీజ్ అయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ కొంత స్టార్టింగ్ మార్నింగ్ కొంచెం తక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా, ఒక 10 సంవత్సరాల్లో ఇలాంటి ఇంతటి ఎక్స్ట్రాడినరీ సినిమా చూడలేదు అని మాట్లాడుతున్నారు. యూట్యూబ్లో ఆడియన్ లైవ్ రివ్యూస్ ఉంటాయి, అందరూ చూడండి, చూసి ఇంకా రేపు కలెక్షన్లు పెరిగి ఈ సినిమా నిజంగా అంటే ఒక చూసిన వాళ్ళు మాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే, ఒక మినీ భారతీయుడు, ఒక మినీ అపరిచితుడు, ఒక మినీ గజని ఇలాంటి సినిమాలు చూసామన్న ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎవరు కూడా యావరేజ్గా ఉందనే మాట కూడా ఎక్కడ లేదు. అఫ్కోర్స్ కాకపోతే మాకున్న లిమిటేషన్స్, యాజ్ ఐ సెడ్, ఇది క్రౌడ్ ఫండింగ్ మూవీ కాబట్టి మాకున్న లిమిటేషన్స్తో మేము మిగతా వాళ్ళకిలాగా భారీగా పబ్లిసిటీ చేయలేకపోయాం. అందరూ చూసిన వాళ్ళు ఆడియన్స్ చెప్తున్నమాట, ఎక్సలెంట్ సినిమా అండి, కొంచెం బాగా పబ్లిసిటీ చేయండి సార్, ఇంకా జనాలకు తెలియట్లేదు, ఇంకా చేస్తే ఎక్కడో ఉంటుంది అని చెప్పి ఆడియన్స్ చెప్తున్నారు. అది నిజంగా చాలా అద్భుతమైన విషయం. సో నేను ఇలాంటి సినిమా, ఇంత అద్భుతమైన సినిమా తీయగలిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. రిపోర్ట్ రివ్యూలు రాసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే అందరూ 3.25 కూడా ఇచ్చారు, కొంతమంది 2.25 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది నాకు తెలుసు, ఎందుకంటే బికాజ్ దానిలో యాజ్ ఎక్స్పెక్టెడ్ సినిమాలో ఒక 15 కోట్లలో 10 కోట్లలో తీయాల్సిన సినిమాని మేము 2 కోట్లలో తీసాం కాబట్టి కొన్ని చోట్ల ప్రొడక్షన్ వాల్యూస్, బట్ దాంతోపాటు టెక్నీషియన్ చిన్న టెక్నీషియన్ అవడం వల్ల కొన్ని ఒక చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ కొన్ని ఉండడం అనేదాని వల్ల వాళ్ళు 2.25 రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ సినిమాని చూసిన ఆడియన్ ఎవరైనా కానీ నిన్న చూసిన భ్రమరంభ థియేటర్లో చూసిన ఆడియన్లో 5 out of 5 ఇచ్చేసండి దీనికని మాట్లాడుతున్నారు. ఈవెన్ బుక్ మై షో రేటింగ్ 80% ఉంది. బుక్ మై షో కామెంట్స్ చూడండి, 100% రివ్యూస్, ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్ ఉంది. ఇలాంటి సినిమాని బతికించుకోవటం అనేది, ఇలాంటి సినిమాని హిట్ చేయటం అనేది ఒక తెలుగు ఆడియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మంచి సినిమాలు అనేవి కొన్ని కల్ట్ సినిమాలు, స్మూచింగ్స్ ఇలాంటివి వచ్చిన కొన్ని లుచ్చా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేసేసి వాటిని ఎక్కడో నెత్తిమీద పెట్టుకున్నాం మనం. కానీ ఒక మోటివేషన్తో, వల్గారిటీ లేకుండా, స్మూచింగ్స్ లేకుండా, ఎంటర్టైన్మెంటే ప్రధానం, ఎంటర్టైన్మెంట్తో ఎంతవరకైనా చేయొచ్చు, ఎంత పీక్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అనే దాన్ని ప్రూవ్ చేసి, ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నేను మాట్లాడితే ఇది ఓకే కాదు, కానీ నేను రిలీజ్ అయిన తర్వాత జనాలందరూ మాట్లాడుతున్న దాన్ని నేను మాట్లాడుతున్నాను. అందరూ ఎవరు యావరేజ్గా ఉందనే మాట కూడా ఎక్కడా లేదు, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ అనే మాటే ఉంది. అన్ఫార్చునేట్లీ వీ కాంట్ ప్రమోట్ టు దట్ లెవెల్ టు రీచ్ టు ఆల్ ఆడియన్స్. అసలు చాలా యావరేజ్గా ఉంది, ఓకే ఒక మాదిరిగా ఉంది, పర్వాలేదు అనుకున్న సినిమాలు కూడా పబ్లిసిటీ చేసి అందరూ పెద్ద పెద్ద హిట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి సినిమాని కాపాడుకొని హిట్ చేసుకోవడం అనేది తెలుగు ఆడియన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా గర్వంగా తమిళ వాళ్ళకి
మురుగుదాస్ సినిమాలు చూస్తున్న వాళ్ళకి వీళ్ళకి అందరికీ గర్వంగా ఎస్ మా తెలుగు సినిమా ఇది, మా స్పెషల్ సినిమా ఇది అని చెప్పి అందరూ గర్వంగా చూపించుకోదగిన సినిమా ఇది. ఇలాంటి సినిమాని తీసిన తర్వాత కూడా సినిమా ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి మా పనులు మేము చేసుకోవాల్సి వచ్చింది అంటే అది ఒక తెలుగు సినిమా సిగ్గుపడాల్సిన విషయం అవుతుంది. సో అందరూ దయచేసి అందరూ చూడండి, చూసి ఈ సినిమా ఎంత వాట్ ఇట్ డిజర్వ్స్, ఈ సినిమాలో ఎంత ఈ సినిమాకి ఎంత అర్హత ఉంది అంత ఇవ్వండి, అంత ఇచ్చి మీ గుండెలు కనీసం సినిమా చూసిన వాళ్ళు ఎవరో 10 సంవత్సరాల పాటు ఈ సినిమాని మర్చిపోలేరు, అంతటి ఎక్స్ట్రాడినరీ సినిమా చేసాం. మీడియా ఫ్రెండ్స్ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, ఒక అద్భుతమైన తెలుగు సినిమాని, ఒక చిన్న సినిమాని, ఒక చిన్న సినిమా తలలో ఇంత ఇంత గొప్ప సినిమా తీయొచ్చా అని మీకు అందరికీ అనిపించే విధంగా సినిమా ఉంటుంది మీకు చూపిస్తాం. ఖచ్చితంగా మీతో ఆ మాట అనిపించకుండా ఎస్ ఐ ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను, కొన్ని ప్రొడక్షన్ వాల్యూస్, కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి, కానీ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అనేది, డైరెక్షన్ అనేది మేబీ నేను ఫస్ట్ డైరెక్టర్ని కాబట్టి ఫస్ట్ సినిమా తీస్తున్నాను కాబట్టి కొంత ఇమ్మెచ్యూరిటీ ఉండొచ్చు, కానీ ఐఎమ్ ఛాలెంజింగ్ ఫస్ట్ సినిమా తీసే వాళ్ళు ఎవరు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఈవెన్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లు కూడా ఇంతటి అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఇంత అద్భుతమైన స్టోరీ, ఇంత అద్భుతమైన డైలాగ్స్తో సినిమా తీయలేరని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. చూసి ఖచ్చితంగా మీరందరూ కూడా అది నిజమా కాదా, ఇది తప్పు అంటే ఈడు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు రా, ఈడు పెచ్చినా కొడుకు, ఈడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వాగుతున్నాడు, ఎక్కువ ఊహించుకుంటున్నాడు అని చెప్పి మీరు పబ్లిక్గా తిట్టేసేయండి, ఏం పర్వాలేదు. కానీ సినిమా చూసిన తర్వాత కానీ నిజంగా ఈ సినిమాలో అంత ఉంది అంటే మాకు సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని నిలబెట్టండి ప్లీజ్. ఎవరెవరినో తీసుకొచ్చి మనం నెత్తిన పెట్టుకున్నాం, ఇలాంటి సినిమాని నెత్తిన పెట్టుకున్నాం, నన్ను నెత్తిన పెట్టుకోమని అడగట్లేదు, డైరెక్టర్ వర్స్ట్ అని చెప్పండి, కానీ సినిమా ఇడు ఎక్కువ మాట్లాడతాడు, ఏది పడితే అది మాట్లాడతాడు, మీరేమని చెప్పుకోండి, కానీ ఈ సినిమాని నిలబెట్టండి. ఇంత ఇలాంటి స్పెషల్ అనే సినిమా ఫెయిల్ అయిపోవడం అనేది అది నిజంగా తెలుగు సినిమా సిగ్గుపడాల్సిన విషయం అవుతుంది. అది ఖచ్చితంగా మీకు ప్రివ్యూ చూపించి మీ నోటితోనే ఆ మాట అనిపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.